హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అని నీ వీడియోలో మీకు రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పచ్చబియ్యము 1 కప్పు, 1/2 కప్పు ఉద్దిపప్పు, ఉప్పుడు బియ్యము 1 కప్పు, ఉప్పుడు బియ్యం 1 కప్పు, రాగులు 1 కప్పు, ఇవన్నీ వేసి బాగా కడుక్కోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనము వీటిని 6 నుంచి 7 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా మనకు బాగా నానిన తర్వాత దీనితో పాటు మనము అన్నం కూడా యాడ్ చేసి 2 మిక్సీలో పట్టుకోవాలి. ఇలా మిక్సీలో పట్టిన తర్వాత ఈ పిండిని మనము 1-8 గంటల పాటు పులియబెట్టుకోవాలి. తర్వాత మనకి ఇడ్లీ కానీ దోశ కానీ పోసుకోవడానికి రెడీ అవుతుంది. తర్వాత మనము కొద్దిగా సాల్ట్, సోడా 2 మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసినటువంటి పిండి మనకు ఇడ్లీ కానీ దోశ కానీ పోసుకోవచ్చు. నేను ఇక్కడ ఇడ్లీ పోసి చూపిస్తున్నాను మీకు. రాగి పిండితో ఇడ్లీ పోసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఇలా ఇడ్లీ పోసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత మనకి బాగా ఉడికిపోతుంది. ఇలా పెట్టారంటే మనకు మెత్తగా ఉందా లేదా కూడా తెలిసిపోతుంది. అంతే, మనకు కావలసినటువంటి రాగి ఇడ్లీ తయారైపోయింది. నేను దీనికి ఉద్దిన వడ, చెనగ్గింజల చట్నీ, పెసరపప్పు సాంబార్ కూడా చేశాను. అది ఎలా చేశాను అనేది క్లియర్గా చూపిస్తాను. నేను ఇక్కడ వచ్చేసి వేరుశనగ గింజల చట్నీకి నేను కొబ్బరి, చెనగ్గింజలు, పచ్చిమిరపకాయలు, చింతకాయ అవన్నీ యాడ్ చేశాను. అదేవిధంగా సాల్ట్ను కూడా మిక్సీ వేశాను. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానికి మనము కొత్తిమీర, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి చట్నీ ఇలా తయారవుతుంది. దానికి మనం పోపు పెట్టుకున్నామంటే మనకు చట్నీ తయారైపోతుంది. అదేవిధంగా మనము ఉద్దిపప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, ఉద్దిపప్పు, దానికి సరిపడ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అవన్నీ కలిపి యాడ్ చేస్తున్నాను. మిరియాల పౌడరు, మనము మిరియాల అయినా వేసుకోవచ్చు, పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా సోడా. సోడా వేయడం వల్ల మనకి వడలు అనేటివి మెత్తగా వస్తాయి. సోడా వేయలేదంటే గట్టిగా వస్తాయి వడలు. అందుకోసమని మనము యాడ్ చేసుకుంటాం సోడాని కొద్దిగా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వడలు చేసుకోవడానికి పిండి రెడీ అవుతుంది. ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత మనము స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము బాగా మిక్స్ చేసినటువంటి పిండితో మనము వడలు వేసుకోవాలి.
ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మనము కొద్ది కొద్దిగా స్పేస్ ఇచ్చి ఇవ్వడం వల్ల అవి బాగా స్పేస్ ఉంటాయి కాబట్టి దానికి వడలు అనేటివి కూడా బాగా కాలుతుంది. ఇలా ఒకవైపు నుండి మరొక వైపుకు తిప్పుకుంటూ బాగా కాలే వరకు వెయిట్ చేయాలి. నేను ఇక్కడ పెసరపప్పు సాంబార్ కూడా చేశాను బట్ నేను ఇక్కడ వీడియోలో చూపించలేదు. ఇలా రెండు వైపుల బాగా కాలిన తర్వాత మనము తీసేయచ్చు. ఈ వేరుశనగ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా రాగి ఇడ్లీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ మనకి ఇంట్లో కూడా బాగా రాగి పిండిని దొరుకుతుంది కాబట్టి మీరు ఇలానే మిక్సీలో వేసి పట్టుకోవాలని ఏం రూల్ లేదు. మీరు కావాలంటే ఇడ్లీ పిండికి కొద్దిగా రాగి పిండిని యాడ్ చేసి కూడా మీరు ఇడ్లీ కానీ దోశ కానీ పోసుకోవచ్చు. మీరు అలా చేసినా కూడా బాగా ఉంటుంది కాబట్టి మీరు అలా కూడా ట్రై చేసుకోండి. ఇలా చేసుకోలేని వాళ్ళు ఆల్రెడీ మిక్స్ ఉన్నటువంటి పిండిని ఇడ్లీ పిండిలోకి యాడ్ చేసుకోండి. అంతే, ఇప్పుడు మనకు కావలసినటువంటి ఉద్దిపప్పు వడ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.